హాయ్ ఫిల్మ్ లవర్స్ మనందరికీ తెలుసు క్రైమ్ అండ్ మిస్టరీ సినిమాలు చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ముఖ్యంగా ఇన్వెస్టిగేటివ్ పార్ట్ అయితే ట్విస్ట్ టర్న్స్ తోను చివరి వరకు మనల్ని గెస్ట్ చేసేలా చేస్తుంది కాకపోతే అన్ని మిస్టరీ సినిమాలు ఒకేలా ఉండవు కొన్ని సినిమాల్లో హీరో చివరికి క్రైమ్ ని సాల్వ్ చేసి ఆడియన్స్ ని సాటిస్ఫై చేస్తాడు కానీ కొన్ని మిస్టరీ సినిమాలు మాత్రం ఆడియన్స్ ని కూడా ఒక డిటెక్టివ్ లాగా మార్చి వాళ్లే సొంతంగా వాళ్ళ మైండ్ లో ఆ మిస్టరీని సాల్వ్ చేసేలాగా మోటివేట్ చేస్తాయి సపోజ్ క్రిస్టఫర్ నాలన్ తీసిన మెమెంటో సినిమాని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఈ సినిమాలో హీరో తో పాటు ఆడియన్స్ కూడా అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు సో ఇలాంటి మిస్టరీ కథల్లో సబ్జెక్టివిటీని తీసుకొస్తే గనుక ఆడియన్స్ కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అవుతారు వాళ్ళే సొంతంగా మిస్టరీ గురించి ఆలోచిస్తారు అండ్ మూవీ లవర్స్ గా మనం ఇలాంటి సినిమాల్ని ఖచ్చితంగా చూడాలి కాబట్టి లెట్ సి టెన్ అన్సాల్వ్ డిటెక్టివ్ మిస్టరీ మూవీస్ నాట్ మిస్ ముందుగా నెంబర్ టెన్ తల్వార్ అవైలబుల్ ఇన్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఇండియన్ సినిమా హిస్టరీలో వన్ ఆఫ్ ది మోస్ట్ హార్డ్ హిట్టింగ్ క్రైమ్ డ్రామా తల్వార్ మూవీ విశాల్ భర్ద్వాజ్ రైటర్ గా మేఘనా గుల్జార్ డైరెక్టర్ గా వర్క్ చేసిన ఈ సినిమాని టూ లో జరిగినటువంటి నోయిడా మర్డర్ కేసు చేసుకుని తీశారు ఈ రియల్ స్టోరీని ఎక్కడా ఎక్స్ప్లోర్ చేయకుండా సిన్సియర్ గా ప్రజెంట్ చేశారు విశాల్ అండ్ మేఘనా అలాగని సినిమా ఏదో డాక్యుమెంటరీలా ఉండదు స్టార్ట్ నుండి ఎండ్ వరకు చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది రషోమన్ ఎఫెక్ట్ తో డిఫరెంట్ పీపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి కథని నేరేట్ చేయడం వల్ల ఆడియన్స్ కి సొంతంగా ఆలోచించుకునే అవకాశం దొరుకుతుంది ఇలా ఎందుకు చేశారంటే రియల్ ఇన్సిడెంట్ లో కూడా మల్టిపుల్ నేరేటివ్స్ ఉంటాయి ఇందులో ఒక ఇన్వెస్టిగేషన్ పేరెంట్స్ ఇన్నోసెంట్ అంటే మరో ఇన్వెస్టిగేషన్ పేరెంట్స్ క్రిమినల్స్ అని డిక్లేర్ చేసింది సో ఈ సినిమాలో కూడా పేరెంట్స్ మొదటి ఇన్వెస్టిగేషన్ లో ఇన్నోసెంట్ అని తరువాత ఇన్వెస్టిగేషన్ లో గిల్టీ అని డిక్లేర్ చేయబడింది ఇలా రషోమన్ ఎఫెక్ట్ ద్వారా డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ని చూసే అవకాశం మనకు దొరుకుతుంది ఇక పోలీస్ ఆఫీసర్ గా ఇర్ఫాన్ ఖాన్ గారి పర్ఫార్మెన్స్ గురించి అయితే ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది అలాగే సఫరింగ్ పేరెంట్స్ లాగా కొంక శర్మ అండ్ నీరజ్ కాబీ మోస్ట్ మెమరబుల్ పర్ఫార్మెన్సెస్లు ఇచ్చారు నిజంగా జరిగింది అనే ఫీలింగ్ వల్ల కావచ్చు లేదా పోలీసుల నెగ్లిజెన్సీ వల్ల కావచ్చు ఈ సినిమా చూస్తున్నంతసేపు ఒక డిస్టర్బింగ్ ఫీలింగ్ కలుగుతుంది సో ఈ బ్రిలియంట్ క్రైమ్ డ్రామాని డిస్నీ ప్లస్ లో తప్పకుండా ట్రై చేయండి తర్వాత నెంబర్ నైన్ జోడియాక్ ఇన్ నెట్ఫ్లిక్స్ డైరెక్టర్ డేవిడ్ ఫించర్ ట్విస్టెడ్ మైండ్ నుండి వచ్చిన మరో మాస్టర్ పీస్ మూవీ జోడియాక్ టూ థౌజండ్ సెవెన్లో సినిమా రిలీజ్ అయినప్పుడు బాక్సాఫీస్ పరంగా యావరేజ్ అనిపించుకున్నా సరే ఆ తర్వాత ఈ మూవీ వరల్డ్ వైడ్గా ఒక కల్ట్ ఫాలోయింగ్ని సంపాదించుకుంది ఎందుకంటే ఈ జోడియాక్ సినిమా చూసిన తర్వాత కాసేపటి వరకు మనం ఆ కిల్లర్ గురించి ఆలోచిస్తాం అంతేకాదు ఈ సినిమా ఒక డిస్టర్బింగ్ అన్సెట్లింగ్ ఫీలింగ్ ని కలిగిస్తుంది రెగ్యులర్ గా మనం చూసే సీరియల్ కిల్లర్ మూవీస్ లాగా ఫాస్ట్ గా కాకుండా స్లోగా స్టడీగా సస్పెన్స్ ని కిల్లర్ క్యారెక్టరైజేషన్ ని బిల్డ్ చేశారు డేవిడ్ ఫించర్ నిజంగా ఒక సీరియల్ కిల్లర్ మన మధ్య తిరుగుతున్నప్పుడు పబ్లిక్లో ఉండే భయాన్ని జర్నలిస్టుల్లో ఉండే క్యూరియాసిటీ అలాగే పోలీసుల్లో ఉండే ప్రెషర్ ని ఈ సినిమాలో మాస్టర్ఫుల్గా క్యాప్చర్ చేశారు మనం ఎన్ని సీరియల్ కిల్లర్ మూవీస్ చూసినా సరే ఈ జోడియాక్ సినిమా ఇచ్చే ఎక్స్పీరియన్స్ మాత్రం ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే డేవిడ్ ఫించర్ ఈ సినిమాలో సినిమాటోగ్రఫీతో అలాగే విజువల్ స్టోరీ టెల్లింగ్తో సినిమాలోని క్యారెక్టర్స్ ఫీల్ అయ్యే టెన్షన్ని ప్యానిక్ని యాంగ్జైటీని మనం కూడా ఎక్స్పీరియన్స్ చేయగలిగేలాగా అద్భుతంగా పిక్చరైజ్ చేశారు సినిమాలోని లాస్ట్ పదిహేను నిమిషాలు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి అలాగే సినిమాలో జేక్ జిలెన్ హాల్ రాబర్ట్ డౌనీ జూనియర్ మార్క్ రఫెల్లో ఆంథనీ అడ్వర్డ్స్ అందరూ కూడా టాప్ నోచ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు నేనైతే ఈ సినిమా చూశాక జోడియా కిల్లర్ గురించి ఒక రోజంతా గూగుల్ చేస్తూనే ఉన్నాను ఆ లెవెల్లో మనల్ని కూడా డిటెక్టివ్ లాగా ఇన్వెస్టిగేట్ చేసే విధంగా మోటివేట్ చేస్తుంది ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది తప్పకుండా ట్రై చేయండి తర్వాత నెంబర్ ఎయిట్ మొమెంటో జనరల్ గా క్రిస్టఫర్ నోల్ సినిమాలు అంత ఈజీగా అర్థం కావు అనేది సినీ ఫైల్స్లో ఉన్న పాపులర్ ఒపీనియన్ అయితే కావాలని కన్ఫ్యూజ్ చేయడానికి కాకుండా ఆడియన్స్ కి ఒక సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనేది నోలన్ ఫిలాసఫీ ఇక్కడ సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ అంటే కథలో హీరో ఎలా అయితే ఫీల్ అవుతున్నాడో సేమ్ అలాగే ఆడియన్స్ కూడా ఫీల్ అవ్వాలి అనేది ఫేమస్ మూవీ క్రిటిక్ రోజర ఈ సినిమా చూసి ఒక మాట చెప్పారు అదేంటంటే కన్ఫ్యూజన్ ఇస్ ద స్టేట్ వీఆర్ ఇంటెండెడ్ టు బి ఇన్ బట్ మెమెంటో ఈ అండ్ అబ్జార్బింగ్ ఎక్స్పీరియన్స్ అని నిజంగానే ఈ సినిమాతో నాన్ లీనియర్ నేరేటివ్ ని నాలన్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు హీరో తన వైఫ్ ని చంపిన విల అన్ని వెతికి పట్టుకోవడమే ఈ సినిమాలోని మెయిన్ స్టోరీ. పైకి సింపుల్ రివెంజ్ స్టోరీలా ఉంటుంది. కానీ లోపల మాత్రం ఎన్నో లేయర్స్ ఉంటాయి. హీరోకి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉండడం వల్ల కథ కూడా చాలా కాంప్లికేటెడ్ గా మారిపోతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే కాబట్టి పారలల్ గా రెండు టైమ్ లైన్స్ మధ్య స్టోరీ రన్ అవుతుంది. బ్లాక్ అండ్ వైట్ సీన్స్ అన్ని స్టోరీని ముందుకు తీసుకెళ్తాయి. కలర్ సీన్స్ అన్ని స్టోరీని వెనక్కి తీసుకెళ్తూ ఉంటాయి చివరికి క్లైమాక్స్లో సినిమా ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడే ఎండ్ అవుతుంది ఇందాక చెప్పినట్టు ఇలాంటి సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ వల్ల హీరోతో పాటు మనం కూడా కన్ఫ్యూజ్ అవుతాం ఫ్రస్ట్రేట్ అవుతాం అలాగే హీరో జర్నీలో మనం కూడా ఒక పార్ట్ అవుతాం అన్నిటికీ మించి సినిమా అయిపోయిన తరువాత నిజంగానే రివెంజ్ తీర్చుకున్నాడా లేక పొరపాటు పడ్డా అనే డైలమాలో ఉండిపోతాం సో ఈ మెమెంటో సినిమాని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి తర్వాత నెంబర్ సెవెన్ ప్రెజనర్స్ ఇన్ ప్రైమ్ వీడియో ఫస్ట్ టైం ఈ సినిమాను చూసినప్పుడు అసలు ప్రెజనర్స్ అనే పేరు ఎందుకు పెట్టారా అని ఆలోచించాను నాకు అనిపించింది ఏంటంటే మనకి కష్టం వచ్చినప్పుడు మన భయాలకి నమ్మకాలకి ఎలా బానిస అవుతామో ఆ డార్క్ ఎమోషన్స్ ఈ ప్రెజనర్స్ మూవీలో మాస్టర్ఫుల్ గా పోర్ట్రే చేశారు ఒక రకంగా చూస్తే ఈ సినిమాలోని ప్రతి క్యారెక్టర్ కూడా వాళ్ళ భయాలకి బానిసైపోయి ఉంటారు స్టోరీకి కావాల్సిన ఒక డార్క్ అట్మాస్ఫియర్ ని గా అచీవ్ చేశారు రోజర్ డికిన్స్ ఫిల్మ్ మేకర్స్ లో డైరెక్టర్ డెనీ విలని ది ఒక యూనిక్ వాయిస్ అని చెప్పాలి తన నేరేటివ్ స్టైల్ కానీ డీటెయిలింగ్ కానీ సింపుల్గా అట్ ద సేమ్ ఎఫెక్టివ్ ఎఫెక్టివ్గా ఉంటాయి కథ ఏంటంటే హీరో కూతురు కిడ్నాప్ అవుతుంది తనని కాపాడడానికి హీరో ఎంత దూరమైనా వెళ్తాడు ఇదే బేసిక్ స్టోరీ సినిమాలో ట్విస్ట్ రివీలేషన్ కానీ క్లైమాక్స్ కానీ చాలా షాకింగ్ గా ఉంటాయి అలానే చివరి వరకు సస్పెన్స్ ని మెయింటైన్ చేయడానికి రీజన్ స్క్రీన్ ప్లే అండ్ యాక్టర్ల పర్ఫార్మెన్స్ ఇందులో హ్యూజ్ యాక్మెన్ రెస్పాన్సిబుల్ ఫాదర్ గా అలాగే రివెంజ్ తీర్చుకోవాలి అనుకునే ఒక హెల్ప్లెస్ మ్యాన్ గా సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అలాగే జేక్ జిల్లెన్ హాల్ కూడా ఒక టఫ్ పోలీస్ ఆఫీసర్ రోల్లో చాలా బాగా యాక్ట్ చేశారు ఇక సినిమాలోని చివరి సీన్ గురించి స్పాయిల్ చేయను కానీ మూవీ చూసిన తర్వాత ఏం జరగబోతుందా అని ఖచ్చితంగా మీరు ఆలోచిస్తారు సో ప్రైమ్ వీడియోలో ప్రెజనర్స్ ను మాత్రం మిస్ అవకండి తర్వాత నెంబర్ సిక్స్ ఇన్సెప్షన్ అప్పట్లో మా ఫ్రెండ్ ఒకడు ఇన్సెప్షన్ మూవీ ఆరంభం అని తెలుగు డబ్బింగ్ లో చూసొచ్చి స్టోరీ ఎంట్రా అని అడిగితే అసలు ఏం లేదు చాలా సింపుల్ ఫస్ట్ ఒక కళ ఉంటుంది ఆ కల్లో ఇంకో కల ఉంటుంది ఆ కల్లో మళ్ళీ మూడో కళ వస్తుంది అని చెప్పాడు నాకు అనిపించేది ఏంటంటే బహుశా నోలన్ మూవీస్ అంటే అర్థం కావు అనే నోషన్ ఈ సినిమాతో బాగా స్ట్రాంగ్ అయింది అనుకోవచ్చు కానీ ఒక్కటి మాత్రం నిజం ఈ ఇన్సెప్షన్ అనేది ప్రేక్షకులందరికీ ఒక మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది సినిమాలో హీరో జర్నీ డ్రీమ్స్ ని చేయడం అయినా సరే ఆ జర్నీ వెనుకుండే ఎమోషన్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది ఇక హాన్స్ జిమ్మర్ మ్యూజిక్ కానీ వ్యాలీ ఫిషర్ సినిమాటోగ్రఫీ కానీ ప్రాక్టికల్ విఎఫ్ఎక్స్ కానీ ఎన్ని సంవత్సరాలైనా సరే ఈ సినిమా గురించి మళ్లీ మళ్లీ మాట్లాడుకునేలా చేశాయి సినిమా చివరిలో టోటమ్ తిరుగుతూ ఉండే షాట్ అయితే మన మైండ్లో అలా స్టక్ అయిపోతుంది సో చూడని వాళ్ళు ఇన్సెప్షన్ ని మాత్రం అస్సలు మిస్ అవకండి తర్వాత నెంబర్ ఫైవ్ పారాసైట్ నిజానికి ఈ పారాసైట్ మూవీని ప్రపంచం మొత్తానికి ఒక రివిలేషన్ అని చెప్పాలి బాంగ్ జూన్ హో అనే ఒక ఆటోర్ గురించి ప్రపంచం మొత్తం తెలిసింది ఈ పారసైట్ తోనే ఆడియన్స్ ని ఆస్కర్స్ ని షేక్ చేసిన సినిమా పారసైట్ ఈ పారసైట్ సినిమాని ఏదో ఒక జాన్రాలో ఫిక్స్ చేయలేం థ్రిల్లర్ మిస్టరీ బ్లాక్ కామెడీ అండ్ అండర్లయింగ్ గా సోషల్ కామెంటరీ ఇవన్నీ కలిసి ఉండే జాన్ర బెండింగ్ మూవీ పారాసైట్ ఈ సినిమాలో క్లాస్ డిఫరెన్సెస్ ని బ్రిలియంట్ గా క్యాప్చర్ చేశారు దాదాపు ప్రతి ఫ్రేమ్ లోనూ క్యారెక్టర్స్ మధ్య ఒక లైన్ ఉండేలాగా చూసుకున్నారు నిజానికి పారాసైట్ సినిమా బాంగ్ జున్ హో కెరీర్ లో బెస్ట్ వర్క్ ఏం కాదు కానీ ఆయన డిజర్వ్ చేసే ఫేమ్ ని తీసుకొచ్చింది సినిమా అలాగే దీనివల్ల బాంగ్ జున్ హో ముందు సినిమాల్ని కూడా చాలా మంది చూడడం జరిగింది అండ్ బాంగ్ జున్ హో సినిమాల్లో మా మోస్ట్ ఫేవరెట్ మూవీ నెంబర్ ఫోర్ మెమరీస్ ఆఫ్ మర్డర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జానరాలో మెమరీస్ ఆఫ్ మర్డర్ కంటే గ్రౌండెడ్ అండ్ రూటెడ్ స్టోరీ ఇంతవరకు రాలేదేమో అనిపిస్తుంది అంతకు మించి ఈ సినిమా కొరియాలో రియల్ గా జరిగిన ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీశారు కొరియాలోని ఒక చిన్న టౌన్ అక్కడ సీరియల్ కిల్లింగ్స్ వాటిని ఇన్వెస్టిగేట్ చేసే ఇద్దరు స్మాల్ టౌన్ డిటెక్టివ్స్ ఇదే ఈ సినిమాలోని కథ స్టోరీ ఏమీ కొత్తదో లేకపోతే కాంప్లికేటెడో కాదు కానీ సెటప్ కొత్తగా ఉంటుంది సినిమాని బాంగ్ హో ట్రీట్ చేసిన విధానం ఇంకా కొత్తగా అనిపిస్తుంది ఒక డైరెక్టర్ గా బాంగ్ హోస్ స్టైల్ ని డిఫైన్ చేసిన సినిమా ఇది సినిమాలోని కెమెరా మూవ్మెంట్ కానీ సౌండ్ ఎఫెక్ట్స్ యాక్టింగ్ వీటన్నిటికంటే కూడా క్యారెక్టర్స్ చూపించే రా ఎమోషన్స్ అలాగే వాటిలో ఉండే ఫ్లాస్ వీటి వల్ల కథలో ఇన్వాల్వ్ అయిపోతాం బాంగ్ జూన్ హో సిగ్నేచర్ స్టేజింగ్ ఒక్కో సీన్ ని నెక్స్ట్ లెవెల్ కి ఎలివేట్ చేస్తుంది సినిమాని మొదటిసారి చూసినప్పుడైతే అంత త్వరగా మైండ్ నుండి బయటికి పోదు ఖచ్చితంగా తర్వాత కూడా మూవీ గురించి ఆలోచిస్తారు మీ మైండ్ లో కిల్లర్ ఎవరై ఉంటారు అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది సో ఈ మెమరీస్ ఆఫ్ మర్డర్ మస్ట్ వాచ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ తర్వాత నమ్మత్రి మల్హల్ అండ్ డ్రైవ్ టూ హాలీవుడ్ లెజెండ్ డేవిడ్ లించ్ ఫైనస్ట్ వర్క్ ఈ మొల్హల్ అండ్ డ్రైవ్ సినిమా పాప్ కల్చర్ లో డేవిడ్కున్నటువంటి ఫాలోయింగే వేరు సినీ ఫైల్స్ అండ్ క్రిటిక్స్ ఇప్పటికీ ఈ సినిమా గురించి మాట్లాడుతూనే ఉంటారు ఈ సినిమాలో డైరెక్టర్ డ్రీమ్స్ అండ్ సర్రియలిజం లాంటి థీమ్స్ ని టచ్ చేశారు టీవీ సిరీస్ గా తీయాలి అనుకున్నప్పుడు రిజెక్ట్ చేసిన ఈ స్టోరీని డేవిడ్ లించ్ తన కన్విక్షన్ తో సినిమాగా మార్చారు హాలీవుడ్ లాంటి ఫ్యాంటసీ ప్రపంచాన్ని అందులో ఉండే చీకటి కోణాన్ని డేవిడ్ లించ్ ఈ సినిమాలో తనదైన స్టైల్లో కన్వే చేశారు ఈ మూవీని కూడా ఒక పర్టికులర్ జానరాలో ఫిక్స్ చేయలేం కథ కొంచెం కన్ఫ్యూజింగ్ గానే ఉంటుంది కానీ క్లైమాక్స్ అయిన తర్వాత మనం వెనక్కి వెళ్ళి మళ్ళీ మళ్ళీ చూసేలా చేస్తుంది సో మిస్టరీ మూవీస్ నచ్చేవాళ్ళు మాత్రం మల్హల్ అండ్ డ్రైవ్ ని మిస్ అవకండి తర్వాత నెంబర్ టూ ద ప్లెడ్జ్ టూ థౌసండ్ వన్ లో రిలీజ్ అయిన ఈ నియోనూఆర్ సైకలాజికల్ థ్రిల్లర్ ని డైరెక్ట్ చేసింది షాన్ పెన్ ద ప్లెడ్జ్ అనే ఒక డిటెక్టివ్ నవల్ని బేస్ చేసుకుని తీశారు సినిమా స్టోరీ ఏంటంటే రిటైర్ అయిపోయిన ఒక పోలీస్ ఆఫీసర్ అనుకోకుండా మర్డర్ మిస్టరీని సాల్వ్ చేయాల్సి రావడం ఆ మిస్టరీని ఒక అబ్సెషన్ లాగా తీసుకుని పోలీస్ ఆఫీసర్ తన లైఫ్ ని పనంగా పెట్టడం ఇందులోని మెయిన్ స్టోరీ లెజెండరీ జాక్ నికోల్సన్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి కల్ట్ స్టేటస్ రావడానికి మెయిన్ రీజన్ సినిమాలోని ఇన్వెస్టిగేషన్ అండ్ పోలీస్ ప్రొసీజరల్ ఎలిమెంట్స్ కంటే కూడా సినిమాలో ఉండే ఎమోషనల్ ఇంపాక్ట్ మనకి ఎక్కువగా గుర్తుండిపోతుంది ఈ సినిమా క్లైమాక్స్ అయిన తర్వాత కొంతమందికి కోపన్ రావచ్చు కానీ దానికి కూడా ఒక పొయిటిక్ జస్టిఫికేషన్ ఉంటుంది సో మూవీని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఫైనల్ గా నెంబర్ వన్ అప్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ లో రిలీజ్ అయిన ఈ మిస్టరీ థ్రిల్లర్ డ్రామాను డైరెక్ట్ చేసింది మైక్ లాంజిలో స్టోరీ ఏంటంటే ఒక ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ అనుకోకుండా ఒక మర్డర్ జరుగుతున్నప్పుడు ఫోటో తీస్తాడు అప్పటి నుండి తన లైఫ్ ఎలా టర్న్ అయింది అనేది మిగిలిన స్టోరీ ఈ సినిమాలోని లాంగ్ టేక్స్ మినిమల్ ఎడిటింగ్ మనకి ఒక స్లో బర్న్ డ్రామా చూసిన ఫీలింగ్ ని కలిగిస్తాయి అలాగే సినిమాలో హీరోతో సహా ఎవరూ కూడా లైకబుల్ క్యారెక్టర్స్ ఉండరు ఆంటోనియో మిగిలిన సినిమాల్లాగే మోస్ట్లీ విజువల్ స్టోరీ టెల్లింగ్ ఎక్కువగా ఉంటుంది ఈ సినిమా సినిమాని మాస్టర్ పీస్ అనే వాళ్ళు ఉన్నారు అలాగే బోరింగ్ టైం వేస్ట్ అనే వాళ్ళు కూడా ఉన్నారు మోస్ట్ ఆఫ్ ది క్రిటిక్స్ బ్లోబ్ సినిమాని ఆంటోనియోస్ మోస్ట్ పర్సనల్ వర్క్ అని కామెంట్ చేశారు హ్యూమన్ సైకీని మిస్టీరియస్ ఫిలాసఫీని ఈ సినిమాలో ఎక్స్ప్లోర్ చేయడానికి ఆంటోనీ ట్రై చేశారు కొంచెం క్లాసిక్ మిస్టరీ మూవీస్ నచ్చే వాళ్ళు అలాగే వరల్డ్ సినిమాని ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ సినిమాని చూడొచ్చు సో మూవీ లవర్స్ ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్